మూడు నెలలుగా జీతాలు ఇవ్వడం లేదని నల్గొండ జిల్లా కేంద్ర ఆసుపత్రిలో శానిటేషన్ సిబ్బంది నిరసనకు దిగారు. గత 9 నెలలుగా పీఎఫ్ డబ్బులు కూడా జమ చేయడం లేదన్నారు. తమ కుటుంబాలను ఎలా పోషించుకోవాలని ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా ఏజెన్సీ పేరు చెప్పి అధికారులు తప్పించుకుంటున్నారని మండిపడ్డారు. ఏజెన్సీ నిర్వాహకులు ప్రభుత్వం నుండి బిల్స్ రావట్లేదని చెబుతున్నారని, మధ్యలో తాము పస్తులు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని శానిటేషన్ సిబ్బంది వాపోతున్నారు. గత 10 సంవత్సరాలుగా గవర్నమెంట్ హాస్పిటల్లో సెక్యూరిటీ గార్డ్గా ఇది నిర్వహిస్తున్నా. మాకు కాంట్రాక్టు గత 7 నెలల నుంచి ఈఎస్ఐ కడతలేడు. గత 2 నెలల నుంచి జీతాలు ఇస్తలేడు. ప్రతి నెల 10వ తారీఖు జీతాలు ఇస్తాను మాకు ఒప్పందం చేసుకుంటు ఫస్ట్. దాని పరంగా జీతాలు ఇంతవరకు చెల్లిస్తలే. పీఎఫ్ 7 నెలల నుంచి కడతలేదు. దాని మీద కలెక్టర్కు అధికారులకు ఎన్నిసార్లు మెమోరాండాలు ఇచ్చినా కానీ మా గురించి ఎవరు పట్టించుకునే నాదులు లేడు. దీని గురించి అధికారులు తక్షణ స్పందించి 7 నెలల పీఎఫ్ ఈఎస్ఐ కట్టి 2 నెలల జీతాలు మాకు తక్షణమే వేయాలని కోరుతున్నాము. మాకు చిన్న ఉద్యోగం అండి, మాది మాకు పెద్ద ఉద్యోగాలు కావు. మాకు 2 నెలలకు 3 నెలలకు వేస్తే మేము ఎంత బతకాలో చెప్పు. మేమేం దీన్ని రావాలి, ఊర్లో నుంచి వస్తాం. ఏడింటికి ఇలా పంచి కొట్టకుండా లేటు పని పెడతాడు. ఇన్ని బాధలు ఉన్నాయి మాకు. మా పిల్లలు వదిలిపెట్టుకొని, మా భర్తలు వదిలిపెట్టుకొని, మా సంసారం వదిలిపెట్టుకొని ఇక్కడికి వచ్చి మేము డ్యూటీలు చేయాలి. మాకు ఇచ్చేది 10,000 జీతానికి 3 నెలలకు 4 నెలలకు వేస్తే ఎట్లా బతుకుతామయ్యా మేము? అది ఆలోచించాలి కదా కలెక్టర్ కూడా. రోజు ఒక ఆఫీసర్ని తోలుతుండు, క్లీనింగ్ మంచికి లేదని రాసుకొని పోతుండు. మరి మా భక్తుల గురించి కూడా